13 ఎకరాల గడ్డి దగ్ధమైన ఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని పాత దేవరాయపల్లి గ్రామం తూర్పు వీధిలో గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డికి చెందిన 2 గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. అప్పటి నుంచి కూడా ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు అదుపు కాలేదు. ఆదివారం ఉదయం వరకు కూడా ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపు చేశారు. అయితే గడ్డివాములో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. విఘ్నాధిపతికి చేద్దాం వందనం, విజయం కోసం ప్రార్థిద్దాం అందరం. జిల్లా నెల్లూరు రూరల్ ప్రజానీకానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జీ.